కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం. డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ లేదని, అమ్మిన ధాన్యానికి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే ప్రతిపక్షంగా మారి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. అదే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ చూస్తే రకరకాల రుణమాఫీ ఇచ్చినారు, అంటే మద్దతు ధర ఇచ్చినారు, రకరకాలుగా చేసినారు. తర్వాత 6,000 రూపాయల స్కీమ్ పెట్టాయని ప్రజలు ఇంకా ఆదరించలేదు. కాబట్టి రాబోయే రోజులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజమైన తెలంగాణ మనకు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఒంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ ఖాన్, కొండేటి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మందడి శ్రీనివాసరెడ్డి, నాయకులు జూలకంటి సైదిరెడ్డి, దండు ఎల్లయ్య, కాశీరాం, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.